Hi, hello, welcome to my channel. This is Nivedita. So, this is my first YouTube video. I am going to show you the fabrics. So, I thought that I will show fabrics. Almost 3000 rupees spend chesanandi. 3000 rupees lo naku 3 to 3 5 lo naku almost 6 dresses ki saripada fabrics vachayandi. Andulo first fabric vachesi idanni. Ee netted fabric all over booties laga vachayandi. Identante lemon green color. Chala bright ga undani chudaniki attractive ga undi dress color aithe. Kaasa different color ani cheppochu lemon green. Deen paina ila silver color tho booties laga vachayandi akkadakkada. Silver color booties laga ante beads unnayi ivi. Beads ni antu pettaranamata glue toni. Bunches ga silver beads ni attuku pettaru and daniki madhyalo kuda kaasa shimmery material ni malli stick chesaru round ga. So all over fabric vachesi ila untundandi. Idi normal ga intlo decorations ki vaadina, koni functions lo decorations ki background ga vaadina chaala baaguntundandi. Nenu idi actual ga aithe dupatta kosam teesukunnanu. 2.5 meters తీసుకున్నాను తీరా తీసుకున్నాక ఇంటికి వచ్చాక చూస్తే దీని విడ్త్ చాలా ఎక్కువగా ఉందండి అంటే ఈ విడ్త్ వచ్చేసి నార్మల్ గా 1 మీటర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్స్ కి సో ఇది మోర్ దన్ 1 మీటర్ ఉందన్నమాట చాలా ఎక్కువ ఉంది సో వేసుకుంటే ఏంటంటే నాకు మరీ హెవీగా అనిపిస్తుంది బికాజ్ ఈ బీడ్స్ కూడా హెవీ మెటీరియల్ ఏ కాబట్టి బరువు ఎక్కువగా అనిపిస్తుంది స్టిల్ నచ్చితే అడ్జస్ట్ అవ్వచ్చు బట్ నాకు ఇంకొక ఐడియా ఏమొచ్చింది అంటే దీంతోని ఒక అనార్కలి డ్రెస్ తీ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది లోపల ఒక इदे कलर लेमन ग्रीन साटिन शिमरी फैब्रिक वेसेसी लाइनिंग लागा दीन अनारकल ड्रेस कुटिस्ते बागुंटुंदी अनिपिंचिंदी एलागो 2.5 मीटर्स तीसुकुन्नानु विड्त कूडा एक्कुवगा उंदी काबट्टी ओक हाफ मीटर मनकि अनारकली बॉडी पार्ट पोयिना गानी रिमेनिंग 2 मीटर्स फैब्रिक नी क्रॉस कटिंग चेस्ते अनारकली मंचिगा सेट अवुतुंदी अनिपिंचिंदी गेड कूडा बागाने वस्तुंदी सो दींतो प्रेजेंट गा अयिते ओक अनारकली कुटिदामनि अनुकुंटुन्नानु अनारकली अंटे अदे अम्ब्रेला कट अन्नमाट दीनी कास्ट वच्चेसि नाकु 200 रूपीस पर् मीटर पड़िंदंडी सो 2.5 मीटर्स की 500 रूपीस पड़िंदी इदि वच्चेसि फर्स्ट फैब्रिक अंडी नेक्स्ट फैब्रिक वच्चेसि इदंडी दिस इज फर् ब्लौज ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటే మల్టీ పర్పస్ లాగా క్రాప్ టాప్ కమ్ బ్లౌజ్ లాగా కుట్టిస్తే అన్నిటిపైకి వస్తుంది కదా అనేసి తీసుకున్నాను ఏ సారీ పైకైనా పొని లెహంగా పైనైనా వచ్చేలాగా ఉంటుందని తీసుకున్నాను నేను బేసిక్ గా ఇలాంటి ఒకటి కొందామని చెప్పే వెళ్ళాను అండ్ బడ్జెట్ ఒక 1000 రూపాయస్ మీటర్ పెట్టుకున్నాను ఒక మీటర్ తీసుకుందామని కానీ నాకు 500 రూపాయస్ మీటర్ కే దొరికింది ఇది ఎందుకంటే ఇది బేసిక్ గా చాలా మంచి మెటీరియల్ అన్నంటే క్లాత్ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి గోల్డెన్ జరి కైండ్ ఆఫ్ థ్రెడ్ తోని ఆల్ ఓవర్ క్లాత్ ఇట్లా రౌండ్ రౌండ్ గా బంచెస్ గా స్టిచ్ చేశారన్నమాట అలా అని చెప్పి ఇదేం డెలికేట్ గా గాని పోయేలా గాని అసలు లేదు చాలా బాగా స్టిచ్ చేశారు దీన్ని అండ్ ఇట్లా బ్లాక్ జార్జెట్ ప్లెయిన్ క్లాత్ పైన ఇదంతా స్టిచ్ చేశారన్నమాట సో ఏంటంటే ఇట్లా ఫోల్డ్ అయినప్పుడు అటు ఇటు ఇట్లా స్ప్లిట్స్ వచ్చినప్పుడు మధ్యలో లైట్ గా బ్లాక్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంటుంది కానీ అంత డామినేటింగ్ గా ఏం లేదు సో అంటే గోల్డెన్ కలర్ డామినేటింగ్ గా ఉంది ఏం కనిపించదు బ్యాక్ గ్రౌండ్ లో ఏ క్లాత్ ఉంది అనేది ఏం కనిపించదు ఏ కలర్ అనేది సో ఇది నాకు 500 రూపాయస్ మీటర్ పడిందండి ఇలాగే ఇలాంటి లుక్ వచ్చి కిచిడీ వర్క్ అంటారు సీక్వెన్స్ తో సీక్వెన్స్ దగ్గర దగ్గర స్టిచ్ చేసిన క్లాత్ ఉంటుంది ఇది నేను మా సిస్టర్ తీసుకున్నాను అది అంటే కిచిడీ వర్క్ తో ఉంది అది 900 రూపాయస్ పర్ మీటర్ అండి అండ్ దాని అపియరెన్స్ అయినా దీని అపియరెన్స్ అయినా ఒకేలా ఉందండి సో నాకు 500 రూపాయస్ లో ఇన్ ఫ్యాక్ట్ సీక్వెన్స్ కూడా కొంచెం అక్కడక్కడ మనకి స్కిన్ కి కుచ్చుకోవడం గానివ్వండి లేదంటే సీక్వెన్స్ పాడవడం లాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో కానీ థ్రెడ్ వర్క్ కాబట్టి ఇది అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ బాగుంటుంది ఇది మీకు కెమెరాలో కనిపించే దానికంటే కూడా లైవ్ లో ఇంకా మంచి షైనింగ్ తో ఉండండి ఫ్యాబ్రిక్
సో 500 రూపీస్ మీటర్ 1 మీటర్ తీసుకున్నాను ఇది ఖచ్చితంగా 1 మీటర్ తీసుకోవాల్సిందే అండి ఎందుకంటే మనకి ఎడ్జెస్ లో ఇట్లా ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా ఇదంతా వేస్ట్ అయిపోతుంది అటు ఇటు రెండు వైపులా ఇట్లా ప్లెయిన్ క్లాత్ వచ్చింది సో 1 మీటర్ మినిమం తీసుకుంటేనే మనకి షార్ట్ స్లీవ్స్ తో బ్లౌజ్ కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది సెకండ్ ఫ్యాబ్రిక్ అండ్ థర్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఒక షాప్ లో కొంచెం వాళ్ళు ఆఫర్ లో పెట్టారండి చాలా ఫ్యాబ్రిక్స్ వాళ్ళు పెట్టిన రేంజ్ లో ఏవైనా గానీ 100 రూపీస్ పర్ మీటర్ అని చెప్పారు సో నేను అందులో ఈ సెలెక్ట్ చేసుకున్నాను చాలా తీసుకున్నాను చూపిస్తాను అందులో ఇది ఒకటి అన్నమాట 100 రూపీస్ పర్ మీటర్ వాళ్ళు చెప్పిన ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి ఈ క్లాత్ చాలా మందికి తెలుసేండి అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ ఫ్యాబ్రిక్ లో చాలా డ్రెస్సెస్ కుట్టించుకున్నారు తీసుకొని సో ఇలా మొత్తం నెట్టెడ్ వచ్చి నెట్టెడ్ పైన ప్రింట్ లాగా వస్తుందండి ఇది నెట్టెడ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ సో ఇదేంటంటే మల్టీ కలర్ అండి గ్రీన్ వచ్చింది రామా గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ వచ్చింది ఇలా ఫోర్ వేరియేషన్స్ ఆఫ్ గ్రీన్ ఒక దగ్గర ఇచ్చారు మళ్ళీ దాన్ని మెల్లగా ఎల్లో షేడ్లోకి తీసుకెళ్లారు చూడండి ఇక్కడ ఎల్లో వచ్చింది ఎల్లోని కాస్త మళ్ళీ పింక్ లాగా చేశారు ఇక్కడ పర్పుల్ సో ఇలా మల్టీ కలర్ స్కై బ్లూ కూడా ఉందండి ఇక్కడ స్కై బ్లూ కలర్ ఇది ఒక మల్టీ కలర్ దుపట్టా లాగా యూజ్ చేయొచ్చండి నేను దుపట్టా పర్పస్ లోనే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మోర్ దాన్ 2 మీటర్స్ లైక్ 2.5 సరిగ్గా దుపట్టాకి సరిపోయేంత మెటీరియల్ ఉందండి 2.5లో ఉంది సో ఎనీహో ఇది ఇంతే ఫ్యాబ్రిక్ ఉండింది 0.5 మీటర్ మీరేం చేసుకోవాలి కదా నాకు 200కి ఇచ్చేసేయండి అంతా అంటే 200కి ఇచ్చేశారు సో ఇది దుపట్టా ఇలా వేసుకుంటే ఇలా ఉంటుందండి ఏదైనా ప్లెయిన్ వైట్ క్లాత్ వేసుకొని ఈ మల్టీ కలర్ దుపట్టా వేసుకుంటే అసలు ఆ లుక్కే వేరండి చాలా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్యాబ్రిక్ అండి దిస్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఫర్ 200 రూపీస్ అండ్ థర్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉందండి ఇది కూడా అంటే మెరూన్ అండ్ ఆరెంజ్ రెండు కలిపి వచ్చిందనమాట ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది నేను కాలేజ్ డేస్లో ఉన్న టైంలో నాకు బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ అండి అప్పుడు వచ్చిన ప్యాటర్న్ యాక్చువల్ ఇది కాకపోతే ఏంటంటే అప్పట్లో ఇది 120 రూపీస్ మీటర్ అలా ఉండేదండి సో అప్పుడు 120 రూపీస్ మీటర్ అంటే చాలా కాస్ట్లీ అనిపించేసి నేను అఫోర్డ్ చేయలేదు పెట్టలేదు బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ అదే ఫ్యాబ్రిక్ అదే 100 రూపీస్ మీటర్ నేను తీసుకున్నానండి సో అందుకని చీపే కదండి అప్పట్లో 100 రూపీస్ ఇప్పుడు అదే 100 రూపీస్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎకానమిక్ సో ఇది నేను 3 మీటర్స్ ఓ 3.5 గుర్తులేదు 3 మీటర్స్ తీసుకున్నట్టున్నాను ఎందుకంటే ఇది కూడా నేను అనార్కలి కుట్టిద్దామని డిసైడ్ అయ్యాను అంటే బోట్ నెక్ పెట్టించేసి నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ ప్రిన్స్ కట్ అంటారు కదా అట్లా నెక్ దగ్గర ట్రాన్స్పరెంట్ వితౌట్ లైనింగ్ అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసి వితౌట్ లైనింగ్ చుడి హ్యాండ్స్ పెట్టిస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది బికాజ్ ఇదంతా ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి అందుకని తీసుకున్నాను ఇది కూడా 100 రూపీస్ పర్ మీటర్ అండి సేమ్ కాస్ట్ సో 3 మీటర్స్కి 300 రూపీస్ పడింది అండ్ ఈ డ్రెస్ పైనకి కూడా ఇంతకుముందు చూపించిన మల్టీ కలర్ దుపట్టాని దుపట్టా లాగా వాడొచ్చండి బాగుంటుంది ఇలా ఈ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది అంటే సూపర్ అని కాదు బట్ పర్వాలేదు చల్తా అనమాట అండ్ దీనికి నేను లైనింగ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్కి మ్యాచింగ్ లైనింగ్ దొరకడం చాలా కష్టమైందండి బికాస్ 2 షేడర్లో ఉంది కదా దీనికి మెరూన్ వేసినా లేదంటే ఓన్లీ ఆరెంజ్ వేసినా కానీ ఏమంటారు దీనికి ఒరిజినల్ క్లాత్ కింద లుక్ పోతుందండి సో సమ్వేర్ ఇన్ ద మిడిల్ లైక్ ఇది ఒక డిఫరెంట్ కలర్లో ఉన్న లైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది ఇదైతేనే సరిగ్గా సెట్ అయిందండి ఫ్యాబ్రిక్కి కలర్ లైనింగ్ వచ్చేసి 50 రూపీస్ మీటర్ పడిందండి నాకు నేను యాక్చువల్గా 40లో కానీ 30లో కానీ తీసుకుందామనే అనుకున్నాను కానీ కలర్ దొరకలేదు కాబట్టి ఇంత ప్రైస్ పెట్టాల్సి వచ్చింది లైనింగ్కి లైనింగ్ జస్ట్ 2 మీటర్సే తీసుకున్నానండి నేను క్రాస్ కటింగ్లో ఇది ఎక్కువగానే వచ్చేస్తుంది క్రాస్ కటింగ్ చేస్తే సో 2 మీటర్స్ సరిపోతుంది అనిపించింది అనార్కలి డ్రెస్కి సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్యాబ్రిక్ అండి విచ్ ఈస్ అగైన్ ఫర్ 100 రూపీస్ పర్ మీటర్ ఫోర్త్ ఫ్యాబ్రిక్ కూడా 100 రూపీస్ పర్ మీటర్ అంటే ఆఫర్లో ఉన్న ఫ్యాబ్రిక్స్లోంచి చూస్ చేసుకున్నాను సో దిస్ ఈజ్ ది ఫోర్త్ ఫ్యాబ్రిక్ ఇది నాకు చాలా నచ్చిందండి యాక్చువల్గా ఇది నేను శారీ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది 5.5 మీటర్స్ తీసుకొని శారీ కడితే చాలా యూనిక్గా ఉంటుంది అని అనిపించింది
బట్ అగైన్ ఎందుకో అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుందేమో, ఇంకా చాలా కొనాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ 3 మీటర్స్ తీసుకున్నాను. స్టిల్ ఒక ఆప్షన్ అయితే ఉందండి, ఎందుకంటే నేను సేమ్ ఫ్యాబ్రిక్ని డిఫరెంట్ కలర్లో ఇలా ఎల్లోలో కూడా తీసుకున్నానండి. బికాస్ ఇది ఒక రకమైన ఎల్లో, గంధం కలర్ అంటారు కదా, మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా ఒక యూనిక్ కలర్ అండి. స్పెషల్గా ఏంటంటే ఇది ఇలా చామంచాయ, నాలాగా చామంచాయ రంగులో ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా గ్లో వస్తుందండి, అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇలా రెండు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, ఈ రెండింటిని అటాచ్ చేసేసి ఒక హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా కూడా వాడుకోవచ్చు. చూద్దాము దీన్ని ఎలా యూజ్ చేస్తాను. నేను ఫ్యాబ్రిక్స్ అన్ని స్టిచ్ చేయించాక కూడా అదొక వీడియో చేస్తాను, ఇలా స్టిచ్ చేయించాను అవుట్పుట్ ఎలా వచ్చింది అని చెప్పేసి. సో ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి, చాలా నచ్చిన ఫ్యాబ్రిక్ అంటే ఇలా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ అంటే టూ సాఫ్ట్ కాదు, బట్ ఇది ఒక డిఫరెంట్ టెక్స్చర్ ఉంది, బాగుంది, కంఫర్టబుల్గా ఉంది అనమాట. శారీ ఇలా వేర్ చేస్తే పట్టుకుంటే చాలా బాగుంది. సో ఇది ప్రస్తుతానికైతే ఐదర్ అనార్కలి డ్రెస్ లా అనుకుంటున్నాను, అంబ్రిల్లా కట్లో అనుకుంటున్నాను, చూద్దాం అప్పటికి. ఇదైతే అలా అనుకుంటున్నాను, ఒకవేళ అది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అంబ్రిల్లా కుట్టిస్తే ఇదేమో స్ట్రైట్ కట్ టాప్ కుట్టిచ్చేస్తాను. ఇది కూడా 3.5 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే టోటల్ ఫ్యాబ్రిక్ ఇంతే ఉండింది వాళ్ళ దగ్గర. 2 మీటర్స్ తీసుకున్న 1.5 మీకు వేస్టే కదండి, ఆ 1.5 కూడా కలిపిచ్చేసేయండి ఇందులోనే ఫ్రీగా, అంటే ఏదో ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసేసి ఇచ్చేసారు, మొత్తం ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. సో 3.5 ఉంది కాబట్టి ఇది నేను ఒకటేమో స్ట్రైట్ కట్ టాప్ కుట్టిచ్చేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒకటి క్రాప్ టాప్ లాగా కుట్టిద్దాం అనుకుంటున్నాను, లైక్ ఒక బ్లౌజ్ లాగా ఉండిపోతుంది. సో దట్ ఏదైనా ప్లెయిన్ శారీ పైకి పెయిర్ అప్ చేస్తే ట్రెండీగా ఉంటుంది అని ఒక చిన్న థాట్ అయితే ఉంది. సో అలా అనుకుంటున్నాను ప్రస్తుతానికి, ఇందులో ఒక క్రాప్ టాప్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ 1 స్ట్రైట్ కట్ టాప్ అని అనుకుంటున్నాను. సో దట్ దోస్ టూ ఆర్ ఆల్సో ఫర్ 100 రూపీస్ పర్ మీటర్. అండ్ ఫిఫ్త్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 200 రూపీస్ మీటర్ చెప్పారు, బట్ 150 రూపీస్ మీటర్ ఇచ్చారు. 2 మీటర్స్ తీసుకున్నాను, జస్ట్ సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, స్ట్రైట్ కట్ టాప్ అయినా లేదంటే సైడ్ కట్ పెట్టిద్దామనైనా అనుకుంటున్నాను. కలర్ అయితే చాలా బాగుందండి, అంటే ఇది లైట్ పింక్ అండ్ విత్ డ్యూయల్ షేడ్ అనమాట, ఎల్లో లైట్ గోల్డెన్ ఆర్ ఎల్లో షేడ్లో వస్తుంటుంది. అండ్ అక్కడక్కడ సిల్వర్ కలర్ చిన్న చిన్నగా బూటిలు ఇచ్చారండి, చాలా చిన్నగా ఉన్నాయి, నైస్గా ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది ఇది స్టిచ్ చేయించిన తర్వాత. బికాజ్ ఈ బూటీస్ వల్ల, చాలా చిన్న బూటీస్ వల్ల అనమాట, పెద్ద పెద్ద బూటీస్ అయితే కొంచెం మోటుగా ఉంటుంది, కానీ ఇదైతే చాలా నీట్, ఏమంటారు, బాగుందండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది బేబీ పింక్ అండ్ స్లైట్లీ ఎల్లో షేడ్, డ్యూయల్ షేడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో 150 రూపీస్ పర్ మీటర్, టోటల్ 300 రూపీస్ అయిందండి ఈ ఫ్యాబ్రిక్కి. దానికి లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన ఫ్యాబ్రిక్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఒక ఇది జస్ట్ గ్లూతో స్టిక్ చేసిన వర్కే, కానీ ఏం పోదంట. అండ్ స్టిచ్ చేయడం కూడా చాలా నీట్గా స్టిచ్ చేశారండి, డిజైనర్ ఫ్యాబ్రిక్ అనుకోవచ్చు. ఒకసారి ఇది చూడండి ఎంత నీట్గా ఉందో దీనిపైన వర్క్, అండ్ మంచి వంకాయ కలర్, మెజెంటా కలర్ అండి, వంకాయ రంగు అంటారు కదా ఆ రంగు అండి, చాలా మంచి కలర్. నేను యాక్చువల్గా ఎందుకు తీసుకున్నానంటే, నాకు ఒకటి పట్టు చీర ఉందండి, దానికి బార్డర్ ఇదే కలర్లో వచ్చింది, దానిపైన వచ్చిన బ్లౌజ్ నాకు వేసుకుంటే కాస్త డల్గా అనిపించింది. సో కొంచెం శారీని డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము దాని బ్లౌజ్ అన్నట్టుగా ఇలా తీసుకున్నాను. అండ్ ఇదొక ఫ్యాబ్రిక్, ఇప్పుడు ఇది నాకు వచ్చేసి వాళ్ళు 400 రూపీస్ మీటర్ చెప్పారు, కాస్ట్లీ బట్ వర్త్ ఇట్. నేను 1/2 మీటర్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకు 1/2 మీటర్ అంటే, ఐ హ్యావ్ దిస్ ఫ్యాబ్రిక్ అండి ఆల్రెడీ విత్ మీ, బ్రొకేడ్ అంటారు కదా, బ్రొకేడ్ బ్లౌజ్ అండి, సేమ్ కలర్లో వచ్చిన బ్రొకేడ్ బ్లౌజ్, సిల్వర్ బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్. సో నేను దీన్ని ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టిచ్చేసి నెక్ పార్ట్లో ఇది వేపిస్తాను, ఇలా నెక్ పార్ట్లో వస్తుంది, రిమైనింగ్ బాడీ అంతా ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్
स्लीव्स कूडा विदाउट लाइनिंग ई क्लॉथ नी पेट्टेसी बुग्गा हैंड्स इक्कड वरकी अंटे मोचे किंदी वरकी अनि अनुकुंटुन्नानु इक्कड वरकी अनि अनुकुंटुन्नानु सो अला कोंचेम डिफरेंट गा प्लान चेद्दामु ब्लौज अनि उद्देशंतो ఒక 200 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి సో దిస్ ఈజ్ ఇట్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ ఇంకా ఉన్నాయి బట్ వీడియో లెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ ఆ ఫ్యాబ్రిక్స్ పెద్దగా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కూడా కాదు నార్మల్ ఫ్యాబ్రిక్స్ బట్ అది నేను దాంతో నేను ఏ క్లోత్ అయితే అనుకుంటున్నానో అది డిజైన్ అయ్యాక అది చూపిస్తాను ఒకసారి సో ఇప్పటికే అయినా షాపింగ్ అయితే ఇంతేనండి మీరు ఇప్పుడు కౌంట్ చేసుకుంటే ఇది 200 రూపీస్ ఇది 300 రూపీస్ 500 రూపీస్ అండ్ 250 300 సో అగైన్ 550 1050 అయిందండి ప్లస్ 300 1350 ప్లస్ 200 1450 ప్లస్ 500 2000 రూపీస్ ఫ్యాబ్రిక్స్ నేను మీకు ఇప్పటివరకు చూపించింది ఈ 2000 రూపీస్ లో నాకు వచ్చిన డ్రెస్సెస్ 2 బ్లౌజెస్ 1 దుపట్టా అండ్ 1 2 3 4 5 వన్ మోర్ లెమన్ గ్రీన్ ఫస్ట్ చూపించింది ఒక 5 డ్రెస్సెస్ 1 దుపట్టా అండ్ 2 బ్లౌజెస్ 2000 రూపీస్ లో నాకు ఇన్ని డ్రెస్సెస్ కి కావాల్సినంత మెటీరియల్ వచ్చిందండి స్టిచ్చింగ్ చార్జెస్ అంటే మళ్ళీ ఇంకొక 2000 వేసుకోవాలన్న అంటే ఒక 1500 అయితే వేసుకోవాలి మినిమం సో ఒక 4 3 5 2 4 లో మనకు వచ్చిన డ్రెస్సెస్ 6 ఇంక్లూడింగ్ అంతా కలిపి బ్లౌజెస్ అవి కలిపి మోర్ దాన్ 6 అంటే ఐ ఫెల్ ఇట్ ఈస్ రీజనబుల్ మంచిగానే వచ్చింది అని అనుకుంటున్నాను అండ్ మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆబ్వియస్లీ ఫస్ట్ టైమే చూస్తారు ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఒకసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సో దట్ దిస్ విల్ రీచ్ మ్యాక్సిమం పీపుల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బై బై